సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఆమెన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇసుకబావిలో నాలాలో ఓ వ్యక్తి కారుతో సహా కొట్టుకుపోవడంతో గత 5 రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో స్థానికుల సహాయంతో తూర్పు గోదావరి జిల్లా కొత్తపాలెం బల్సతిప్పపాలెం చెందిన గజ ఈతగాళ్లు ఈ సంఘటన స్థలానికి చేరుకుని కొద్ది గంటల్లోనే కారుతో సహా మృతదేహం బయటకు తీశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులు చేయలేని పనిని గజ ఈతగాళ్లు వెలికితీయడంతో ప్రజలు వారు చేసిన సాహసానికి ధన్యవాదాలు తెలిపారు. గజ ఈతగాళ్లు మాట్లాడుతూ తాము అక్కడి నుండి వచ్చినందుకు సార్థకత లభించిందని, చనిపోయిన వ్యక్తి తండ్రికి కడసారి చూపుకు మా కష్టం పనిచేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి మాది కట్టనికొండ మండలం కొత్తపాలెం బలిసిప్ప నీలరేవు పల్లం గ్రామస్తులు ఉన్నాం. మనకి ఇక్కడ పల్లం ఆయన ఒక ఆయన ఫోన్ చేశాడు, అవతారం అని ఆయన ఫోన్ చేస్తే మరి ఇలాగ మళ్ళీ బాడీ పడిపోయింది తీయాలి మన కాలనీ పిసినట్టు, మనకి మంచి కావాల్సిన మనిషి అప్పుడులో ఆపద వస్తే మనకి లాక్డౌన్లో బియ్యం అయ్యి రాశారు, మీరు రావాలి అంటే మాకు 12 మంది వచ్చాం, స్టీమ్ 12 మంది వచ్చాం. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ ఉంది ప్రదేశం చూపించారు, నేను చూపించిన తర్వాత మామన్నీ లొకేషన్ అంతా చూసుకున్నాం, బాడీ ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి బాడీ ఎక్కడ ఉంటుంది అందరూ లొకేషన్ అంతా చూసుకున్నాం. చూసుకున్న తర్వాత పలాందిప్పు నుంచి లైవ్ అయింది, మిగతా కాడ నుంచి స్కూల్ కాడ నుంచి లైవ్ అవ్వాలని చెప్పారు. వాళ్ళు 9:30 అవుతుంది, 9:30 అవుతుంది సార్ టిఫిన్ గిఫిన్ చేసాం అన్ని చేసిన తర్వాత, ఎందుకంటే మా లాంగ్ నుంచి వచ్చాం కదా, టిఫిన్ అన్ని చేసాం. చేసిన తర్వాత అవతారం ఆయన పేరు తెలీదు, అవతారం ఆయన తెలుసు, అవతారం ఫోన్ చేస్తే వచ్చాం ఇక్కడికి. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడాడు, అన్ని చేశాడు, ఆ సార్ గట్ట అంతా వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఉన్నాను, నీకు అన్ని అడిగారు, ఏకొచ్చా అన్ని వచ్చాడు మా కళన. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగిందంటే సార్, రాత్రి వచ్చి అడిగినారు మా వాళ్ళని, మా వాళ్ళని అడిగినాడు సరే అవకాశం కలిపి మేము చేసి పెడతాము అని చెప్పింది. మీరు ఎక్కడ ఉంటారు? మేము జయలక్ష్మి కాలనీలో. కొంతమంది కాకినాడ నుంచి వచ్చారు. ఎప్పటి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి ఒక 8-9 సంవత్సరాలు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? మేము తెల్లరాత్రి అట్లా కాకినాడ నుంచి వచ్చారు. వచ్చి మా వాడు సార్ వాళ్ళు అడిగితే అతని అవుతారు అన్న అతని మా వాళ్ళు ఉన్నారు పిలిపిస్తానంటే పిలిపించారు, పిలిపిస్తే మేము వచ్చి చాలు దానికి ఆల్రెడీ టైం చేసిరు.